ఉత్తరప్రదేశ్లోని లంఖీపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే ఘటన చోటు చేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజ్ బాలిక మెరుగైన వైద్యం అందక చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం వెలుగులోకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివాని అనే బాలిక తన 2 సోదరులతో కలిసి నివసిస్తూ 12వ తరగతి చదువుతోంది. 2 రోజుల కిందట శివాని టైఫాయిడ్ బారిన పడింది. ఆమెని సోదరులు స్థానిక వైద్యునికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్దాస్పత్రికి తరలించాలని సూచించారు. కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదానది ఉప్పొంగటంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేది లేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహాన్ని 5 కిలోమీటర్ల మేర భుజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఓ వ్యక్తి తీశాడు. ఆ వీడియోలో రైలు పట్టాల పక్క నుంచి సోదరి మృతదేహాన్ని అన్నలిద్దరూ తీసుకెళ్లడం కనిపించింది. ఆ పరిసర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అధికార వ్యవస్థ ఇలా పనిచేస్తోంది అని ఓ యూజర్ విమర్శించారు.